Sitarama Gunagrama Punyaranya Viharino Vande Visuddha Vijnano Kavishwara Gapishwara Sri Ramachandra Raghunatha Jagacharanya Rajivalojana Dhanurdhara Ravanare Sidabade Raghubade Raghuvira Rama Trayasva Geshavahare Saranagatam Maam Sri Ramayanalo Valmiki Maharishi Kanavarachana నవరసములను గురించి అనుసంధానం చేసుకుంటున్నాం మనం. ఇంతవరకు ఒక 5 రసములను గురించి అనుభవించి ఆరవ రసం భయానక రసాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. భయానక రసం అంటే దీనికి స్థాయి భావం రౌద్ర సందర్శనాదిభిః అనర్థ సంకణం భయం. భయం అంటే ఏదో ఒక కీడు జరుగుతుందేమో అనిపించి భయపడడం. ఇది కావ్యములలో చెప్పబడిన రసం. ఏదైనా ఎదురుచూడని అనర్థం తోచడం, అలాంటివి కనబడడం లేదా వినబడడం, దాని వలన అనర్థ సంగతో భయం కలుగుతుంది. అలా శ్రీరామాయణంలో భయానక రసాన్ని వాల్మీకి మహర్షి మనకు చాలా గొప్ప అందమైన ఘట్టంలో ప్రదర్శిస్తారు. శ్రీరామాయణంలో బాలకాండలో శ్రీ సీతారామ కళ్యాణం అయిన తరువాత పరశురామ ఆగమన సమయంలో ఈ భయానక రసాన్ని మనకు ప్రదర్శిస్తాడు వాల్మీకి మహర్షి. సీతారాముల వివాహం అయిపోయింది, విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. అటు తర్వాత మీరు కూడా అయోధ్యకు బయలుదేరారు, జనకపురం నుంచి మిథిలా నగరం నుండి. అది సన్నివేశం. ఆ సమయంలో పరశురాముడు వస్తాడు. అభరాద్రియాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః అపృష్ట్వా ద్వౌజరాజానౌ జగామోత్తర పర్వతం. అపృష్ట్వా ద్వౌజరాజానౌ విశ్వామిత్రుడు అనడంలోనే ఒక సభకు విశ్వమిత్రః మానవకః మామూలుగా బాగానే విడదీశాం అనుకోండి. విశ్వామిత్ర విశ్వామిత్ర విశ్వ అంటే విశ్వశబ్దవాచ్యుడు పరమాత్మ అయితే విశ్వశబ్దవాచ్య అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆవిడే కదా సీతాదేవి అవతరించింది. ఆవిడకు మిత్రుడు. ఎందుచేత సంబంధాన్ని కుదిర్చి రామచంద్ర స్వామిని ఆమెతో చేర్చినటువంటి వాడు కనుక విశ్వామిత్రునికి మనసులో ఒకనొక ఖేదం. ఏటా ఖేదం? ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి హరిశ్చంద్రుడు అనే ఆయనను బొంకిస్తానని తాను ఒక శపథం చేసిన కారణంగా ఎంతవరకు ఆ వృత్తాంతం పరిణమించిందంటే రాజ్యం విడిచి అడవులకు వచ్చిన తర్వాత హరిశ్చంద్రుడు ఆయన భార్య చంద్రమతి వేరైపోవలసి వచ్చింది. రెవలుగా అమ్మేశాడు భార్య, అంటే భార్యాభర్తల్ని విడదీశాడు. విశ్వామిత్రునికి మనసులో ఈ వ్యధ ఉంది. ఎందుకోసమైనా? హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని తీసుకుని రావడం కోసమే అయినా భార్యాభర్తలనిద్దరినీ విడదీశానే అని. ఎలా పోతుంది పాపం? మళ్ళీ ఎవరినైనా భార్యాభర్తలను కలిపితే ఈ పాపం పోతుంది. ఎక్కడో ఒక చోట ఎవ్వగొట్టి మరో చోట మందిరాయడంలాగా ఎవరినో మరొకరిని ఎవరినో కలిపితే కాదు, ఆ ఇక్ష్వాకు వంశంలోనే దంపతులను కలపాలి అనుకున్నాడు. కనుకనే రామచంద్రస్వామి
రఘువంశంలో అవతరించిన తరువాత ఆయనకు సీతమ్మతో వివాహం కల్చేయించి మళ్ళా కొంచెం మనసుకు సంతృప్తి కలిగింది. జగామోత్తర పర్వతం ఉత్తరందుకు వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఉత్తర పర్వతం కేసి ఉత్తర దిక్కు అంటే సర్వోత్తరమైనటువంటిది, అంటే పరమాత్మ స్థానం. పరమాత్మ స్థానాన్ని పొందాలి. పొందాలి అంటే పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించాలంటే కేవలం బ్రహ్మచారి నారాయణుణ్ణి ఆశ్రయిస్తే సరిపోదు, లక్ష్మీనారాయణుణ్ణి ఆశ్రయించాలి. అలా చేయాలంటే లక్ష్మీనారాయణుని ఇద్దరిని కలపాలి. కనుక వీళ్ళిద్దరూ వైకుంఠంలో దంపతులు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపాడు ఈయన. కలిపి ఇద్దరిని సేవించుకుని తాను మళ్ళా కనబడ్డు మనకి రామాయణంలో విశ్వామిత్ర మహర్షి. ఎందుచేత అంటే ఆయన పని ఇదే, ఇందుకోసమే వచ్చాడు ఆయన. ఇంకా గట్టిగా అప్పులు పెడితే బాలకాండ అంటే అసలు బాలుడు అంటే రాముడు కాదండి, విశ్వామిత్రుడు అన్న. విశ్వామిత్రుని చరిత్ర ఇది. అలా తను వచ్చిన పని అయిపోయింది. విశ్వామిత్ర మహర్షి జగామోత్తర పర్వతం ఆపృష్ట గౌజరాజాను. ఇద్దరు జనక చక్రవర్తి దశరథ చక్రవర్తి ఇద్దరితో అయ్యా నేనిక వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతానన్నాడు. ఆశీర్భి పూరైత్వాచ రాజులను వాళ్ళ పిల్లల్ని అందరినీ ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చి ఆశీర్వదించి ఈయన వెళ్ళిపోయాడు. ఇది అయిన తరువాత దశరథ చక్రవర్తి జనకునితో అయ్యా మేము కూడా ఇక మా నగరానికి బయలుదేరుతామని అనుమతి తీసుకుని కోడళ్లతో కుమారులతో తన వాళ్లతో తన మంత్రిగణంతో అయోధ్య నగరానికి బయలుదేరి వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఘోరాస్మ భక్షిణో వాజో వ్యాహరంతి తతస్తత. పక్షులన్నీ చాలా ఘోరంగా భయానకంగా అరవడం ప్రారంభించాయి. అది మాత్రమే కాదు, భౌమాశ్చైవ మృగా సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం. దశరథ చక్రవర్తి పెడుతుంటే ఈయన రథానికి చుట్టూ ఆ అరణ్యంలో ఉండే పశువులన్నీ కూడా పరిక్రమణ చేస్తున్నాయి, ప్రదక్షిణం చేస్తున్నాయి. ఇది చూచి కంగారు పడింది దశరథ చక్రవర్తికి. వశిష్ఠ మహర్షి ఆయన పురోహితుడు గురువు గారు కనుక వశిష్ఠ మహర్షిని అడిగాడు, అయ్యా ఏమిటండి ఇదేదో భయానకంగా కనబడుతోంది అని. అంటే నిజమే నాయన, ఉపస్థితం భయం ఘోరం, ఏదో మనకి ఓ గొప్ప భయం కలుగుతుంది అని రాబోయేటటువంటి భయానక దృశ్యాన్ని ఈ పక్షుల యొక్క మాటల ద్వారా దివ్యం పక్షి ముఖాచ్యుతం. మరి ఆకాశంలో ఉండి పక్షులన్నీ అరుస్తుంటే మనకొక ప్రమాదం సంభవించబోతోంది అన్నాడు వశిష్ఠ మహర్షి. అని అయినా ఏం కంగారు పడకులే. ఎంచేత భౌమాహ, ఈ భూమి మీద ఉండే మృగాలన్నీ కూడా మన రథం చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి చూసావా, అంటే అర్థం ఏమిటో తెలిసిన భయం వస్తుంది, ఆ భయం తొలగిపోతుంది, మనకేం ఇబ్బంది లేకుండా భయం తొలగిపోతుంది అని వశిష్ఠ మహర్షి కలిగినటువంటి సూచనలకు ఫలితం ఏమిటో చెప్పాడు ఆయన. తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవః. విడిగా మాట్లాడుకుంటుంటేనే ఓ పెద్ద పెనువాతం, తుఫాను గాలి, అలాంటి తుఫాన్లో వచ్చిన గాలిలాగా మహావాతం ఒకటి వస్తుంది. చెట్లన్నీ కొన్ని ఊడిపడిపోతున్నాయి. కంపయన్ పృథివీం సర్వం, భూమి కంపిస్తోంది. పాతయంశ్చద్రుమాన్ శుభాన్, ఆ గాలికి భూమి కంపిస్తోంది, చెట్లన్నీ కూడా కూలిపోతున్నాయి. తమసా సమృత సూర్య, సూర్యుడు అసలు ఈ ధూడి చేత కప్పుబడి చీకటిలో పడిపోయాడు సూర్య భగవానుడు. సర్వం సమ్మూఢమివ తద్బలం, ఈ మహారాజు గారి బలం అంతా కూడా భస్మనాజావృతం సర్వం, ధూళి ధూళితోటి ఆవరింపబడిపోయి ఎవరికి ఏమీ కనిపించకుండా ఉండే పరిస్థితిలో ఉన్నారు.
Vasishthascha Rishayaschanye Rajaja Dasaratha Chakravarti Alage Maharishulu Vasishtha Maharishi Alage Sudastava Ramachandra Swami Pillal Veellu Veellu Matrame కొంచెం జాగ్రత్తగా ఉండగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఓపిక చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మూర్చపోయిన దశలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏమి అంటే భయానకమైనటువంటి రూపంతో ఒక మహానుభావుడు వస్తున్నాడు. ఎవరాయన? దవరిష భీమ సంకాశం జటా మండల ధారిణం భార్గవం జామదగ్నియంతం రాజ రాజ విమర్జినం. పరశురాముడు చాలా భీషణంగా తన యొక్క పరశువుని పుచ్చుకుని వస్తున్నాడు. ఎవరైనా పరశురాముడు అంటే చిరంజీవి, మనకి సప్తైతే చిరంజీవిన అని ఏడుగురు చిరంజీవులను చెప్తారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని ఏడుగురు చిరంజీవులు. వారిలో పరశురాముడు ఒకడు. ఎంత గొప్పవాడు పరశురాముడు! ఎప్పుడు నిరంతరం తపమాచరిస్తూనే ఉంటాడు. ఎంత పరాక్రమశాలి! కిందోభ్యం కిము కార్ముకోపనిషద భర్గ ప్రసాదేన గిం కిం వేదాధిగమేన భాస్వతి భృగోర్వంశేధ గిం జన్మనా కింవానేన మమాభూతేన తపస పీడాం కృతాం తోపి చేతి విప్రాణాం కురుదేం దరిద్రనునయో రామస్య పుష్ణాతునః. పరశురాముడు, పరశురాముని యొక్క భావన అది మనని కాపాడాలి. ఏమనుకుంటున్నాడు ఆయన? యమధర్మరాజు అయినా సరే ఒక్క బ్రాహ్మణుని బాధ పెట్టాడంటే సహించేది లేదు. ఇక ఒక బ్రాహ్మణుడు బాధపడుతున్నాడంటే కిముదోర్భ్యం ఈ బాహుబలం ఉండి ఏం ప్రయోజనం? కిము కార్ముకోపనిషద ఇంత గొప్ప ధనుర్విద్యను నేర్చుకున్నాను నేను, అది కూడా భర్గప్రసాదేన కిం పరమశివుడు యొక్క అనుగ్రహంతో ధనుర్విద్యను నేర్చుకున్నాను. ఇంత నేర్చుకుని ఒక బ్రాహ్మణుడు కనుక యమధర్మరాజు చేసినైనా సరే బాధపడితే ఇది ఉండి ప్రయోజనం లేదు. వేదాలు చదువుకుని ఏం ప్రయోజనం? భృగువంశంలో జన్మించడం వలన ఏం ప్రయోజనం? నా యొక్క తపస్సుతోటి ఏం ప్రయోజనం? వీలేదు, అందరినీ సుఖపెట్టాల్సిందే. ఏం నేనేమంత చేతగానేవాడినా? నా శిష్య కిం అభూద్భవ, ఏం పరమశివుడే శిష్యుడు లేనివాడా? ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాడిని, మహాపరాక్రమశాలినైనటువంటి శిష్యుణ్ణి నేను ఒకనున్నాను కదా. ఇంత పరమశివుడేం సమర్థుడైనటువంటి శిష్యుణ్ణి లేనివాడు కాదు. కిమహవన్నా పుత్రిని రేణుక, రేణుక ఏం పిల్లలు లేదు ఆవిడ, ఒక మహావీరుడైనటువంటి పరశురాముడు అనే కుమారుణ్ణి కంది. ఏం ధనుసు లేదా నా చేతిలో, బాహుబలం లేదా, విప్రాణం ప్రతి మందిరం మణిగణోన్మిశ్రాణి. నా లక్ష్యం ఏమిటో తెలుసిన? బ్రాహ్మణుల ఇళ్ళన్నీ రత్నరాశులతో తులదూగుతూ ఉండాలి. అలా చెయ్యకపోతే నాకు ఈ బాణములుండి పరాక్రమం ఉండి ఏం ప్రయోజనం? ప్రతి బ్రాహ్మణుని ఇంట్లో ద్వారే కల్పతరుం, ప్రతి బ్రాహ్మణుడి ఇంట్లో కల్పవృక్షం ఉండాలి. ఏం కోరుకుంటే దాన్ని ఇచ్చేది కదా. కల్పం అంటే సమర్థం అని అర్థం. కల్పతరు అంటే అడిగిన దానిని ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి వృక్షము. అలా ప్రతి బ్రాహ్మణుని ఇంత ద్వారే కల్పతరు, ఓ కల్పవృక్షాన్ని నిలబెట్టాలి. గృహే సురగవి, ఇంట్లో ప్రతి బ్రాహ్మణుని ఇంట్లో ఓ గోవు ఉండాలి. ఓ గోవు ఉండాలంటే మామూలు గోవులు కాదు, మరి కామధేను. అలాంటి కామధేనువులు ప్రతి బ్రాహ్మణుని ఇంట ఉండాలి. అలా చేయకపోతే ప్రయోజనం. చింతామణి అంగవే, బ్రాహ్మణులు చింతామణి అలంకరించుకుని ఉండాలి. పీయూషం సరసీషు, ఇలా ప్యాకెట్లు కొనుక్కుని తాగడం కాదు. సరస్సులన్నీ పాలతోటి నిండిపోయి ఉండాలి.
Ante amrutavatu bhogya bhutamula enadvanti jalamulani icheyadvanti ayi undali. Vipravagane vidyaha sagasrodasa bhavanalu vidyalu prati brahmanuni vaganamlonu evarem adigina alochinchakunda cheppagaliginatvanti reetilo undali. Ala evam kartumayam tapasyati ila cheyadam kosamane ippatiki inka tapamacharistunnadu parashuramudu ante ivo indukosamane bhruvoho vamsavatamso munihi భృగువంశంలో అవతరించినటువంటి మహర్షి ఆయన ఇది మాత్రమే కాదు బ్రాహ్మణులందరినీ సుఖపెట్టాలనడమే కాదు క్షత్రియులంటే విపరీతమైన ద్వేషం కలిగినవాడు. కారణం క్షత్రియులు తన తండ్రిని వాదించినటువంటి వాళ్ళు కనుక కర్తవీర్యార్జునుడు వాడు కొడుకుడు వాళ్లను సంహరించడంతో సరిపోక మళ్ళా మళ్ళా వీరుడు ఒకడు వేరువేరాడు అన్నప్పుడల్లా తయారైనటువంటి వాడు కదా పరశురాముడు. అంటే ఎంత కోపం ఆయనకి క్షత్రియులు అంటే. ఇప్పుడు దశరథుడు భయపడడానికి కారణం అసలే క్షత్రియులంటే పడనివాడు పరశురాముడు. ఆయన వస్తున్నాడు పరశువుని ధరించి ధనుసును ధరించి వస్తున్నాడు అనేటప్పటికీ భయపడిపోతున్నారు. ఎందుకని ఎలా ఉంటుంది చిత్రమైన స్థితి. ప్రతిరోజు మరి బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలిగా, సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం చేయాలి కదా, పరశురామస్వామి అంజలిలోనికి తీర్థములను తీసుకుని ఇక అర్ఘ్యప్రదానం చేద్దామని చూసే సమయంలో ఆయనకు ఒక ధర్మ సందేహం కలు. నో సంధ్యాం సముపాసతే లోకాపవాద భయం. ఇప్పుడు సంధ్యావందనం మానేస్తేనేమి, మానకూడదు. శాస్త్రం ఏం చెప్తుంది, సంధ్యాహీనో అశుచి నిత్యమనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం బ్రాహ్మణుడు చేసి తీరవలసినదే. ఒకవేళ వాడు సంధ్యావందనం కనుక చేయకపోతే ఎన్ని తపములు ఆచరించినా యజ్ఞాలు యాగాలు చేసినా అవన్నీ నిష్ఫలములు. కనుక బ్రాహ్మణత్వం వానిలో ఉండాలంటే సంధ్యావందనం చేయాల్సిందే. ఉపనీతుడై ఉండి 7 రోజుల పాటు వరుసగా సంధ్యావందనం మానేశాడు అనుకోండి, మళ్ళీ ఉపనయనం చేయాల్సింది. కనుక నో సంధ్యాం సముపాసతేది లోకాపవాదాద్భయం. సంధ్యావందనం చేయకపోతే లోకమంతా బ్రాహ్మణోత్తముడై ఉండి మహానుభావుడై ఉండి కూడా చూసారా పరశురాముడు సంధ్యావందనం చేయలేదు అంటారని లోకాపవాదాన్ని తలుచుకుంటే భయం. సాచేత్ స్వీక్రియతే. ఓ నీ చేసేద్దాం సంధ్యావందనం అనుకుంటే భవిష్యతి తదా రాజన్యభిజే నతి. ఏమంటున్నాడు ఈయన, సంధ్యావందనం చేయడానికి అర్ఘ్యజలాలను తీసుకున్నాడు కదా, ఇప్పుడు అర్ఘ్యప్రదానం చేయాలి అంటే జలములను విడిచిపెట్టాలి. అలా జలములను విడిచిపెట్టాలంటే ఎవరికి విడిచిపెట్టాలి, సూర్యభగవాను చూస్తూ కదా జలాలను విడిచిపెట్టాలి. మరి ఆ సూర్య భగవానుడేరు క్షత్రియ కులానికి మూల పురుషుడు కనుక రాజనీయ బీజే నతి భవిష్యతి. రాజనీయ బీజం రాజులందరికీ మూలమైనటువంటి వాడు, క్షత్రియులకు మూలమైనటువంటి వాడైన సూర్యుడికి మనం నమస్కరించాల్సి వస్తుంది అని సంధ్యావందనం చేశాం అర్ఘ్యప్రదానం చేశామంటే ఏం చేయాలి. ఇత్తం చింతయతశ్చిరం భృగుపతేర్ నిశ్వాస గోష్ణీకృతు నేత్రాంత ప్రతిబింబ సోణ సలిల. ఏమిట, ఇలా క్షత్రువుల్ని తలుచుకునేటప్పటికీ కోపం కలిగింది, కోపంతో కన్నులు ఎర్రవారాయి, ఎర్రవారిన కన్నులతో ఈ అర్ఘ్యజలాల్ని చూస్తున్నాడు, దాంతో ఈ జలములనే ఎర్రబడిపోయాయి. ఇది పరశురాముడు అంటే. క్షత్రియులంటే ఆయనకు అంత కోపం. అలాంటి వాడు ఇప్పుడు వచ్చాడు వీళ్ళ దగ్గరికి. ఆయన చూడగానే కైలాసం దుర్ధరుషం. కైలాస పర్వతం ఎవడైనా కదపగలరా, ఎవరు కదపలేరు. అలా కైలాస పర్వతంలాగా అవిచారీయమైనటువంటి గొప్పవాడు ఈయన. దానికి తోడు కాలాగ్ని దుస్సాహం. ప్రళయకాలంలో లోకములన్నిటినీ దహించేటటువంటి కాలాగ్ని. ఆ కాలాగ్నే ఎవడైనా నీళ్లు పోసి ఆర్పగలడా,
ఎవరైనా సహించగలడా అసలు అగ్నిహోత్రాల్ని? అదిగో అలా ఉన్నాడు పరశురాముడు, అలా ఉన్నాడు కోపంతో. జలంతమివ తేజోభి ధనుర్విద్యుద్గణోపమం, తటిల్లతలాగా అంటే మెరుపు తీగలాగా మెరుస్తూ ఉన్నటువంటి ధనుస్సును ధరించినటువంటి వాడి స్కంధే చాసజ్య పరశుం, తన భుజాన గంద్రగోటది పరశు పరశువును ధరించినటువంటి వాడై వచ్చాడు ఆయన. ఆయన చూడగానే వశిష్ఠ మహర్షి, ఇదేమిటి ఇప్పుడు మనం శుభవాణి వివాహం చేసుకుని అయోధ్యకు పెడుతుంటే ఈయన వచ్చాడేమిటి? ఎవరు ఈయన? ఈయన క్షత్రియుల మీద కోపంతో అందరినీ సంహరించినవాడు కదా. కశ్చిత్ పితృవధామ ఋషి క్షత్రంనోత్సావయిష్యతి, వాళ్ళ తండ్రి గారిని ఒక క్షత్రియుడు సంహరించాడనే కోపంతో కలిగినటువంటి ద్వేషం ఈయనకి, ఇప్పుడు మళ్ళీ క్షత్రంనోత్సావయిష్యతి, మళ్ళీ ఆయన ఎవరైనా క్షత్రియులు ఉన్నారు మళ్ళా మళ్ళీ నశింపజేయడం కోసమని ఏమైనా వస్తున్నాడా ఈయన? పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యు, ఇదివరకే ఈయన క్షత్రియుని సంహరించాడు, తర్వాత కోపం ఉపశమించింది, ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, అలాంటి వాడు మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ ఏమైనా వచ్చిందా? క్షత్రస్యోత్సాగనం భూయ నా కల్వస్య చికీర్షితం, మళ్ళీ క్షత్రియుని సంహరించాలని అనుకోవడం లేదు కదా ఆయన, మన పని మనం చేదని మరి మహర్షి ఇచ్చేస్తున్నాడు కనుక శిష్యులతోటి కలిగి ఋషులతోటి అర్ఘ్యపాద్యాచమనీయాదులతో మహర్షిని స్వాగతించారు. సరే వాళ్ళ స్వాగతాన్ని స్వీకరించాడు ఈయన. తిన్నగా రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. రామ దాశరథే రామ రామ అను, రామ అంటే ఈయన రాముడే, ఈయన భార్గవ రాముడు, ఈయన పరశురాముడు కదా, కానీ ఎదురుగా ఉన్నాడెవరు? దశరథ రాముడు. కనుక రామ దాశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం, నువ్వు చాలా పరాక్రమం కలిగిన వాడినని అందరూ చెప్తున్నారాయా, విన్నాను నేను. ధనుషోభేదనం చేయువ నిఖిలైన వాయాశ్రుత, మొత్తం కథ అంతా విన్నాను నేను. నువ్వు శివధనుషుని విరిచేవుట కదా, తదద్భుతం అజింత్యం చ భేదనం ధనుషస్త్వయ, ఆ ధనుసును విరవడం అనేది సామాన్యమైన విషయం కాదు, ఎంతో పరాక్రమం ఉన్నవాడు తప్ప ధనుసును విరవలేడు. తచ్చుత్వాహం అనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభం, నువ్వు శివధనుసును విరిచావన్న మాట వినగానే నేను కూడా ఇదిగో మనక చాపం, ఏమిటిది? వైష్ణవ చాపం. ఈ వైష్ణవ చాపాన్ని పుచ్చుకొని నీ దగ్గరకు వచ్చాను నేను. ఈ ధనుసు ఎలాంటిదో తెలిసిన తదిదం ఘోర సంకాశం జామదగ్నియం మహద్ధను పూరయస్వ శరేణైవ స్వబలం దరిశయస్వచ, వాయువల్లో అల్పశబ్దుల దగ్గర నీ పరాక్రమం చూపించడం కాదు, నేను చూడాలి నీ పరాక్రమాన్ని. ఇదిగో జామదగ్నియం, ఇది మా తండ్రి గారి దగ్గర నుంచి నాకు సంక్రమించినటువంటి ధనుస్సు వైష్ణవ చాపం, ఈ చాపాన్ని ఎక్కుపెట్టి నీ బలమేమిటో నాకు చూపించు. తదహంతే బలం దృష్ట్యా ధనుషోస్య ప్రపూరణే ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీరశ్లాఘ్యస్య రాఘవ, ఈ ధనుసును గనక వైష్ణవ చాపాన్ని నువ్వు ఎక్కుపెడితే అప్పుడు నువ్వు బలవంతుడివి పర్వాలేదు అని గమనించి నాతో ద్వంద్వయుద్ధం చేసే అవకాశాన్ని నీకు ఇస్తాను అన్న. అక్కడ దశరథుడు వణికిపోతున్నాడు. ఆయన నా పిల్లవాడు రామచంద్రుడు చాలా సుకుమారమైనటువంటి వాడు, ప్రేమ పరాక్రమాన్ని మరిచిపోయేలా చేసి అవతలి వాడి సామర్థ్యాన్ని మరిచిపోయేలా చేసి రామచంద్రుని గొప్పతనాన్ని విన్నడిగిన విశ్వామిత్ర మహర్షి అంత చిన్న ప్రాయంలోనే రామచంద్రుని తీసుకుని వెళ్ళినప్పుడు తాటగా సంహారం చేశాడు, సుబాహువుని సంహరించాడు, రాక్షస సంహారం చేశాడు, ఎవరు ఎక్కువెట్టలేని శివధనుస్సును ఎక్కువెట్టాడు. ఇంత పరాక్రమాన్ని ఈయన విని ఉన్నా భయమే, తన కుమారుడు గనక, తన కుమారుడు గనక చాలా అమాయకుడుగా సుకుమారుడుగానే భావనలోకి వస్తూ ఉంటాడు, కారణం ప్రేమ. అందుచేత ఎక్కడ ఈ రాముణ్ణి ఈయన ఏం చేస్తాడో అని భయం, భయంతో వచ్చి పరశురాముని పాదముల మీద పడి దశరథ చక్రవర్తి క్షత్రరోషా ప్రశాంతస్త బ్రాహ్మణశ్చ మహాయశః.
బాలానాం మమ పుత్రాణాం అభయం దాతుమర్హసి.